నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీరైతే వివాదాలకు దారితీస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది అయితే గతంలో అనేక సందర్భాల్లో అటు జనసేన అదేవిధంగా టీడీపీకి చెందినటువంటి మహిళను అధికార వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక రకాలుగా హేళన చేసినటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా నోరు మెదపని వాసిరెడ్డి పద్మ హుటాహుటిన బండారు సత్యనారాయణ మూర్తికి సంబంధించి ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీకి అయితే లేఖ రాశారు అయితే గతం నుంచి కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారినటువంటి ప్రస్తుత మంత్రి రోజా ఎవరైతే ఉన్నారో రోజాకి సంబంధించి సంబంధించి ఇటు జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ప్రతిరోజు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే రోజాకి సంబంధించి కౌంటర్కి ప్రతి కౌంటర్ ఇచ్చేటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు ఖచ్చితంగా బండారు సత్యనారాయణ మూర్తి మీద చర్యలు తీసుకోవడంలో అయితే ఎలాంటి తప్పు లేదు అనేటువంటి భావన అయితే ప్రజల్లో ఉంది అదేవిధంగా కేవలం ఇలాంటి నియమ నిబంధనలు ఒక తెలుగుదేశం నాయకులకు మాత్రమే వర్తిస్తాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వర్తించవా అనేటువంటి విమర్శలు అయితే ఇటు వాసిరెడ్డి పద్మ మీద పెద్ద ఎత్తున అయితే వస్తున్న పరిస్థితి ఉంది అయితే గతంలో అనేక సందర్భాల్లో జనసేన అధినేతని అధినేత భార్యని కుమార్తెలను దారుణంగా మాట్లాడి రేపులు చేస్తామంటూ మాట్లాడినటువంటి ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో కనీసం వారికి ఇప్పటివరకు కూడా వాసిరెడ్డి పద్మ ఒక్క నోటీసు కూడా ఇవ్వకపోవటం అనేది వివాదాలకు దారితీస్తా ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన భార్య భువనేశ్వర్ని అనేక రకాలుగా మాట్లాడుతూ అనేక రకాలుగా హేళన చేసినటువంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఉంది అలాంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా వాసిరెడ్డి పద్మ మహిళను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు ఎక్కడా కూడా ఒక లెటర్ కానీ రి రిలీజ్ చేసిన పరిస్థితి లేదు సాక్షాత్తు అధికార వైసీపీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు అసభ్యకరమైనటువంటి వీడియోలు బయటకు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా వాసిరెడ్డి పద్మ స్పందించిన పరిస్థితి లేదు అదేవిధంగా మంత్రులు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో వారికి ఆంతరంగిక వ్యవహారాలు ఏ అయితే ఉన్నాయో రాసలీలు ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతంగా బయటకు వచ్చినప్పటికీ కూడా వాటిలో వాస్తవాలు ఎంత మహిళలను సంబంధించి ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ మహిళలతో ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఒక వాయిస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి రెడ్డి పద్మ మాట్లాడకపోవడం అయితే దురదృష్టకరం కేవలం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే వాసిరెడ్డి పద్మ బయటికి రావడం జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి మహిళలు మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్ని విధాలుగా వైసీపీ నాయకులు మాట్లాడినప్పటికీ కూడా కనీసం వాసిరెడ్డి పద్మ నోరు మెదపకపోవడం అనేది దురదృష్టకరం అంటూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అయితే రోజా మంత్రి రోజా గారికి సంబంధించినటువంటి విషయంలో అయితే ఆవిడ మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినటువంటి బండారు సత్యనారాయణ మూర్తి గారికి సంబంధించి మరి వారి మీద చర్యలు తీసుకోవటం ఎంతవరకు కరెక్టో గతంలో జనసేన అధినేతను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేతకు సంబంధించి వారి ఇళ్లలో ఆడవాళ్ళను దూషించినప్పుడు వారి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అంతవరకే కరెక్ట్ అయితే ఇప్పటి వరకు కూడా ఆ సందర్భాలకు సంబంధించి ఎక్కడ కూడా ఆవిడ నోరు మెదపకపోవడం అనేది ఇక్కడ కేవలం ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు మాత్రమే చైర్పర్సన్ అనేటువంటి ఒక విధానం ప్రజల్లోకి వెళ్తుందంటూ రాజకీయ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు